హలో డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ స్టూడెంట్స్ మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటని చెప్పేసి మీకు ఎనాలిసిస్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఏవైతే ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించి మనం ఒక క్వశ్చన్ తీసుకుని దానికి ఉన్నటువంటి అనాలిసిస్ని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎస్ అయ్యే క్వశ్చన్ చూస్తే ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రాకాంశం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ సో క్వశ్చన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే దీని వెనకాల ఉన్నటువంటి అంశం ఏంది క్వశ్చన్లో వాళ్ళు వాట్ దే ఆర్ ఆస్కింగ్ వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు ఆప్షన్స్లో మనం ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివేటప్పుడు ఏమని చదువుతారు ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రాకాంశం ఏదైతుందో దానినే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీగా చెబుతామని చదువుతారు పుస్తకాల్లో మరి క్వశ్చన్ నేను ఇప్పుడు మారుస్తున్న చూడండి ఈసారి మరి మనకి పేపర్ కాంప్లెక్సిటీ పెరుగుద్ది అని చెప్పి ఎప్పటి నుంచి మనం అనుకుంటున్నాం కదా సో ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రాకాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ దీని నుంచి నేను రైస్ చేస్తున్నా ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రాకాంశం అనేది ఇరవై మూడున్నర ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ ఈ రెండు కలిపి కలిసే ప్రదేశం మీద అడుగుతా ఉన్నా లేదా అలా కాకుండా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖాంశం ఉత్తరప్రదేశ్ కంటే మొట్టమొదటిసారికి వెళ్తుందనే విషయం అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లో ఏ గంట స్తంభాన్ని లేదా ఏ క్లాక్ టవర్ని క్రాస్ చేసుకుని వెళ్తుంది క్వశ్చన్ అనేది ఇలా మల్టీ డైమెన్షన్స్ అనమాట ఎలా అయినా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి రైట్ ఇప్పుడు క్వశ్చన్ మనం తీసుకుందాం ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రేఖాంశం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు సార్ అంటే ఉత్తరప్రదేశ్ అనేది మనం ఆన్సర్ ఇవ్వచ్చండి ఏదండి ఉత్తరప్రదేశ్ అయితే ఈ ఉత్తరప్రదేశ్లో ఏ ప్రాంతం సార్ అంటే మీర్జాపూర్ అనే పిలుస్తున్నటువంటి ఒక ప్రాంతాన్ని మొదటగా తాకడం జరుగుతూ ఉంటుంది మరి మీర్జాపూర్ దగ్గర మళ్ళీ ఏది అంటే వింధ్యాచల్ అనే పిలుస్తున్నటువంటి ఒక గంట స్తంభాన్ని క్రాస్ చేస్తూ వెళ్తుందనమాట ఓకేనా సో గంట స్తంభాన్ని అదేవిధీ దగ్గరగా కూడా మనకు ఒక రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంటుందన్నమాట మరి ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రాకాంశం అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పేస్తారు చూడండి వన్ మినిట్లో సరే ఒకసారి భారతదేశం యొక్క చిత్రపటం మీరు తీసుకుంటే గనక భారతదేశం యొక్క చిత్రపటం మీరు తీసుకుంటే గనక ఒకసారి చూడండి భారతదేశంలో మనకి గుర్తుపెట్టుకోండి గ్లోబుని మనం తీసుకుంటాం అండి గ్లోబుకి అడ్డంగా ఉండే గీతలను అక్షాంశాలు అంటారు నిలువుగా ఉండే గీతలను రేఖాంశాలు అంటారు అయితే ఇలాంటి రేఖాంశంలో భారత భూభాగం ఎక్కడుంది సార్ అంటే ఇగోండి ఇటువైపు ఉన్నటువంటి తూర్పు ఏదైతే తూర్పు భాగం ఉందో దీన్ని మనం ఏమంటా అంటే ఉత్తరార్ధగోళము అంటారు ఇక్కడ రేఖాంశాల పరంగా మనం మాట్లాడుకుంటే రేఖాంశాల పరంగా మాట్లాడుకుంటే మనం దాన్ని పూర్వార్ధగోళం గోళం అని చెప్పి పిలుస్తా ఉంటారు సో దాన్ని ఇస్తర్ని అంటారు పూర్వార్ధ గోళంలోని భారతదేశం మనకి రేఖాంశాల ప్రకారంగా ఉండడం జరిగింది అయితే భారతదేశం మీద కూడా కొన్ని రకాల కొన్ని లాంగిట్యూడ్స్ లేదా కొన్ని రేఖాంశాలు వెళ్తాయి కదండి మరి ఇక్కడ రేఖాంశాలు వెళ్తూ ఉన్నాయి భారతదేశంలో కూడా కొన్ని రేఖాంశాలు ఇలా పాస్ అవుతూ ఉన్నాయి మరి భారతదేశంలో ఎన్ని రేఖాంశాలు హౌ మెనీ లాంగిట్యూడ్స్ ఆర్ దేర్ దట్ పాసెస్ టువర్డ్స్ ద ఇండియా అంటే మనం చెప్తా ఏంటంటే ముప్పై రేఖాంశాలు అంటాం నాన్న ఇంపార్టెంట్ బిట్ అడిగితే మీరు కామెంట్ పెట్టండి ఇక్కడ రెండు ఒక అక్షాంశము ఒక రేఖాంశం కలిగే చోటు ఓకేనా ఒక అక్షాంశం మరియు ఒక రేఖాంశం కలిసి ఉన్నటువంటి చోటుని ఏమని పిలుస్తారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఒక అక్షాంశం మరియు రేఖాంశం మరి ఇక్కడ రేఖాంశాలని సమయాన్ని తెలుపుతాయని చెప్పేసి అంటున్నాం సో భారతదేశంలో మనకి ఇక్కడ అరవై ఎనిమిది డిగ్రీలు ఇక్కడికి వచ్చేసరికి తొంభై ఎనిమిది ఇరవై ఐదు నిమిషాలు ఓకేనా సో ఇక్కడ సిక్స్టీ ఎయిట్ సో సిక్స్టీ ఎయిట్ నుంచి నైంటీ ఎయిట్ తీసుకుంటే ముప్పై రేఖాంశాలు ఉన్నాయి నాన్న ఎన్ని ఉన్నాయమ్మా ముప్పై రేఖాంశాలు ఉన్నాయి ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా ఒక రేఖాంశ మ్యూజికాల్ టు నాలుగు నిమిషాల సమయం సో ఇక్కడ భారతదేశంలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయండి ముప్పై రేఖాంశాలు ఉన్నాయి ముప్పై రేఖాంశాలు ఇంటూ నాలుగు నిమిషాలు తీసుకుంటే నూట ఇరవై నిమిషాలు నాన్న ఇప్పుడు చెప్పండి సూర్యుడు ఉదయించేటప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఉదయం ఆరు గంటలకు ఉదయిస్తే గుజరాత్లో ఎన్ని గంటలకు ఉదయించాలండి ఎనిమిది గంటలకు ఉదయించాలి మరి అలా భారతదేశం మనం ఫాలో అవుతున్నామా అలా ఫాలో అవ్వట్లేదు అనమాట మరి ఏంది సార్ ఇదంటే ఆ సమయాన్ని అడ్జస్ట్ చేయడానికి ఇటువైపు నుంచి పదిహేను రేఖాంశాలు ఇటువైపు నుంచి పదిహేను రేఖాంశాలు తీసుకుంటే సరిగ్గా వాల్యూ ఎంత వస్తుందంటే ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రేఖం వస్తుంది ఎనభై రెండున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశం అనేది కనబడుతుంది ఇక్కడ ఎంత టైం ఉందో అదే టైంని భారతదేశంలో ఫాలో అవుతూ ఉంటారు ఇది ఇంపార్టెంట్ నాన్న ఇంకోటి ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు కలిగినటువంటి దేశం ఏదంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్లో పన్నెండు కాలమండలాలు గలవు ఆర్ ట్వెల్వ్ టైమ్ జోన్స్ ఇన్ ఫ్రాన్స్ అండ్ ఆఫ్టర్ దట్ రష్యా అండ్ ఆఫ్టర్ దట్ అమెరికా అమెరికా మరియు రష్యా ఏదైతే ఉందో పదకొండు కాలమండలాలు భారతదేశం అనేది ఒకటే కాలమండలం ఫ్రాన్స్లో పన్నెండు కాలమండలాలు గలవు అండ్ భారతదేశం కరెంట్ అఫైర్ అప్డేట్ చూడండి అప్డేట్ ఏంటో తెలుసా భారతదేశంలో మరొక రెండు టైమ్ జోన్స్ లేదా మరొక రెండు కాలమండలాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో అవి ఏందయ్యా అంటే ఒకటోది ఎన్ఈఆర్ అంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంటే మనం ఏం చెప్పాలి ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలని వాతావరణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణ వ్యవస్థను అంతా చూసుకొని వాళ్ళు కోరుతూ ఉన్నారు ఎన్ఈఆర్ అని చెప్పేసి అంటాం అదే విధంగా అండమాన్ నికోబార్ ఎవరైతే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నారో ఈ అండమాన్ నికోబార్ దీవుల వారు కూడా ఇల్లు కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే భారతదేశంలో రాబోతే ఒకవేళ అఫీషియల్గా అనౌన్స్ అయితే గనక మూడు కాలమండలాలు అవుతాయి మరి ప్రెసిడెంట్ ఎన్ని కాల మండలాలకి ప్రెసెంట్ డిమాండ్ చేస్తున్నారు అంటే రెండు కాలమండలాలు అనమాట మరి లాస్ట్గా ఇక్కడ ఏంటంటే మనకి ఎనభై రెండున్నర తూర్పు ప్రామాణిక రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది సరే అంటే గుర్తుపెట్టుకోండి సింపుల్ యూఎంసీఓ ఏ అని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ మరి ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఏ ప్రాంతం సార్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మిర్జాపూర్ అని పిలుస్తున్న ప్రాంతం ఏదండి ఉత్తరప్రదేశ్ అయితే మిర్జాపూర్ మధ్యప్రదేశ్ అయితే జబల్పూర్ అంటారు అండ్ అదేవిధంగా రేవా అని కూడా పిలుస్తారు ఛత్తీస్గఢ్లో లో అయితే సార్ ఛత్తీస్ అయితే బైకుంటాపూర్ అంటారు ఒడిస్సాలో అయితే కోరాపుట్ ఆంధ్రాలో అయితే పుదుచ్చేరి యానం అంటారు యానం కరైకల్ మాహి పుదుచ్చేరి నాలుగు కలిపి ఒక ప్రాంతంగా పిలుస్తా ఉంటారు కేంద్ర బాలిత ప్రాంతం సో ఇలా పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎన్ని రాష్ట్రాలంటే ఐదు రాష్ట్రాలు గుండా పోతూ ఉంటుంది లాస్ట్ బిట్ మనకి ఇరవై మూడున్నర ఉత్తర అక్షాంశం అయినటువంటి కర్కట రేఖ ఎనభై రెండున్నర ప్రామాణిక రేఖారి రెండు కలిసే చోటు ఏది సార్ అంటే ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్లో కలిస్తే ఛత్తీస్గఢ్లో ఎక్కడ సార్ అంటే బైకుంఠాపూర్ అని పిలుస్తున్నటువంటి ప్రాంతాలు కలుస్తూ ఉంటాయి కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఒక బిట్ అనేది వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్రాక్ చేయాలన్నా కానీ లేదా ఎలాంటి ఎగ్జామ్ ఫేస్ చేయాలన్నా కానీ ఒక బిట్ మీద ఉన్నటువంటి అవగాహన నాలుగు ఆప్షన్ల మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి రైట్ అండి రైట్ స్టేట్ యూనిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్